మోడీ షా వద్ద తేల్చుకుంటాం మారిన బీజేపీ తిరుగుబాటు నేతల ప్లాన్ వెనక్కి తగ్గబోమంటూ లీగులు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ బీజేపీలో తిరుగుబాటు నేతలు ప్లాన్ మార్చుకున్నారు పార్టీలు తమకు ప్రియారిటీ దక్కడం లేదని ఈ విషయాన్ని ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా వద్దే తేల్చుకుని సిద్ధమవుతున్నారు మారిన తిరుగుబాటు నేతల ప్లాన్ బీజేపీలో తిరుగుబాటు నేతలు తమ ప్లాన్ను మార్చుకున్నారు తమకు ప్రియారిటీ ఇచ్చే అంశంతో పాటు కేసీఆర్ను గద్ద పార్టీలోకి పార్టీలకు వచ్చినందున ఈ విషయంపైన డైరెక్ట్గా ప్రధాని మోడీ అమిత్ షాతో తేల్చుకుంటామని దిశగా తెలుస్తుంది దీనిపై వెనక్కి తగ్గేదే లేదని తిరుగుబాటు నేతలు ఇస్తున్నారు నేతలందరికీ సమన్వయం జరగాలంటారు పలు దఫాలుగా చర్చలు జరిపిన అసమర్థ నేతలు తమ ఇబ్బందులపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి హైకమాండ్ స్పష్టత ఇవ్వకుండా ఊరు ఊరుకోభవన్ తేల్చి సో ఇదంతా కూడా చాలా కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య ఫామ్ హౌస్లో మీటింగ్ పెడుతూ కొంత హైకమాండ్కి అల్టిమేట్ జారీ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతోంది సో బీజేపీ పార్టీ ఇగో ఈ విధమైనటువంటి పరిస్థితిలోకి రావడం జరిగింది ఎందుకు అంటే కవిత అరెస్ట్ కాకపోవడం బీజేపీ బీఆర్ఎస్ పాపం వాళ్ళందరూ కూడా బీజేపీ పోరాడి బీజేపీ కేసీఆర్ను గద్దించాలని అనుకొని బీజేపీలో చేరడం జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కవిత అరెస్ట్ కాకపోవడం కావచ్చు లేదంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య కొంత రెండు ఒకటేనటువంటి ఒక బలమైనటువంటి వాదనలతోటి ఈరోజు వాళ్ళు తెలంగాణ సమాజంలో ముఖం ఎత్తుకోలేకపోతున్నారు వాస్తవంగా సో అందుకోసమే హైకమాండ్ తోటి తాడోపేడ తెలుసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది సో చూడాలి మరి ఏమైతే మోడీ షా వద్దే తెలుచుకుంటాం మారిన బీజేపీ తిరుగుబాటు నేతల ప్లాన్ వెనక్కి తగ్గబోమంటూ లీగులు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ బీజేపీలో తిరుగుబాటు నేతలు ప్లాన్ మార్చుకున్నారు పార్టీలో తమకు ప్రియారిటీ దక్కడం లేదని ఈ విషయాన్ని ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా వద్దే తేల్చుకుని సిద్ధమవుతున్నారు మారిన తిరుగుబాటు నేతల ప్లాన్ బీజేపీలో తిరుగుబాటు నేతలు తమ ప్లాన్ను మార్చుకున్నారు తమకు ప్రియారిటీ ఇచ్చే అంశంతో పాటు కేసీఆర్ను గద్ద దించేందుకు వచ్చినందున ఈ విషయంపైన డైరెక్ట్గా ప్రధాని మోడీ అమిత్ షాతో తేల్చుకుంటామని దిశగా తెలుస్తుంది దీనిపై వెనక్కి తగ్గేదే లేదని తిరుగుబాటు నేతలు దిలీకరిస్తున్నారు నేతలందరికీ సమన్వయం జరగాలంటారు పలు దఫాలుగా చర్చలు జరిపిన అసమర్థ నేతలు తమ ఇబ్బందులపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి హైకమాండ్ స్పష్టత ఇవ్వకుండా ఊరు ఊరుకోబోమని తేల్చెపుతున్నారు సో ఇదంతా కూడా చాలా కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య ఫామ్ హౌస్లో మీటింగ్ పెడుతూ కొంత హైకమాండ్కి అల్టిమేట్ జారీ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతోంది సో బీజేపీ పార్టీ ఇగో ఈ విధమైనటువంటి పరిస్థితిలోకి రావడం జరిగింది ఎందుకు అంటే కవిత అరెస్ట్ కాకపోవడం బీజేపీ బీఆర్ఎస్ పాపం వాళ్ళందరూ కూడా బీజేపీ పోరాడి బీజేపీ కేసీఆర్ను గద్దించాలని అనుకొని బీజేపీలో చేరడం జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కవిత అరెస్ట్ కాకపోవడం కావచ్చు లేదంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య కొంత రెండు ఒకటేనా ఒక బలమైనటువంటి వాదనలతోటి ఈరోజు వాళ్ళు తెలంగాణ సమాజంలో ముఖం ఎత్తుకోలేకపోతున్నారు వాస్తవంగా సో అందుకోసమే హైకమాండ్ తోటి తాడోపేడ తెలుసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది సో చూడాలి మరి ఏమైతే